గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్ టూ ఫార్టీ టూ పాయింట్స్ ప్లస్లో సెవెంటీ వన్ థౌసండ్ వన్ నాట్ సెవెన్ పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది అలాగే నైంటీ ఫైవ్ పాయింట్స్ ప్లస్లో ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫార్టీ నైన్ పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం ఎస్పెషల్లీ ఐటీ ఆటో రిలేటెడ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు మనకు బాగా లభించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్ మంచి లాభాల్లోకి రావడం మళ్ళీ నెగిటివ్లోకి జారుకోవడం సెకండ్ హాఫ్లో ఇంకా చెప్పాలంటే లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చిన బయింగ్ సపోర్ట్ మళ్ళీ మార్కెట్స్ని లాభాల్లోకి తీసుకెళ్ళింది ఓవరాల్గా ఒక హోల్ సెషన్ అయితే మార్కెట్స్లో ఇవాళంతా కూడా మనం గమనించాం బ్రాడర్ మార్కెట్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేసాయి అక్రాస్ ది బోర్డ్ మంచి బైయింగ్ సపోర్ట్ అయితే లభించింది మిడి అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మంచి కొనుగోళ్ల మద్దతు చూసాం మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ పాయింట్ సెవెన్ త్రీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా వన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ మీద నిఫ్టీ ఐటీ టూ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ మేర లాభపడింది బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా బలహీనపట్టాం ఇవాళ అబ్జర్వ్ చేయవచ్చు మెయిన్గా విప్రో హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ విప్రో సిక్స్ అండ్ సెవెన్ పర్సెంట్ టెక్ త్రీ పర్సెంట్ దాకా లాపడితే టాటా మోటార్స్ ఒక టూ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా లాపడింది ఇతర స్టాక్స్ పరంగా చూస్తేనేమో కంకాడ్ బయోటెక్ లెవెన్ పర్సెంట్ పిరమల్ ఫార్మా నైన్ పర్సెంట్ జేబీకెం నైన్ పర్సెంట్ ఆల్కార్గో సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ గెయిల్ ఎయిట్ పర్సెంట్ దాకా లాపడగా నష్టపోయిన స్టాక్స్లో పాలిక్యాబ్ ఫైవ్ పర్సెంట్ దాకా నష్టపోయింది వరుణ్ బెవరేజ్ ఫోర్ పర్సెంట్ ఐఎఫ్ఎల్ ఫినాన్స్ గుజరాత్ అమ్ముజా మెడిప్లస్ ఇవన్నీ కూడా టూ అండ్ హాఫ్ నుంచి త్రీ పర్సెంట్ మేర కోల్పోయి ఫిఫ్టీ టూ వీకి హై హిట్ చేసిన వాటిలో అరవింద ఫార్మా బేర్ క్రాఫ్ బీఎంఎల్ బిర్లా సాఫ్ట్ క్యాస్ట్రోల్ ఇండియా ఉండగా ఫిఫ్టీ టువీకి లో టచ్ చేసిన స్టాక్స్ జాబితాలు ఇక్కడ ఏం కనిపించట్లేదు ఓర్లకే ట్రెండ్ అయితే ఇది అండ్ మెయిన్గా హీట్ మ్యాప్ పరంగా చూస్తేనేమో హీట్ మ్యాప్లో విప్రో సిక్స్ పాయింట్ సిక్స్ హెచ్సిఎల్ టెక్ టూ పాయింట్ ఎయిట్ హందాల్కో టూ పాయింట్ ఫైవ్ టాటా మోటార్స్ టూ పాయింట్ టూ హీరో మోటో టూ పాయింట్ టూ పర్సెంట్ దాకా లేపడగా మెయిన్గా గ్రాసిమ్ టూ పర్సెంట్ నష్టపోయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ పర్సెంట్ ఐసీఐసి బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా సో ఈ స్టాక్స్లో మేజర్ వీటిలో నష్టాలు బ్యాంక్ నిఫ్టీని కిందికి డ్రాక్ చేశాయి పాలీ క్యాబ్లో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ దాకా నష్టం మనం చూసాం ఎందుకంటే యాభై లొకేషన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి పాలిక్యాబ్ కంపెనీలో దాదాపు ఇరవై ఐదు వేర్ హౌస్లు ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పదిహేను ఆఫీసెస్లో అక్రాస్ ఇండియా ఐటీ రైడ్స్ జరిగిన కారణంగా స్టాక్స్లో ఒక బలహీనత చూసాం ఒక ఐదు పర్సెంట్ దాకా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది ఎల్ఐసిఈలో ఒక ఐదు శాతం మరి ఇవాళ జంప్ చూసాం ఎందుకంటే యాభై రెండు వేల గెరెస్ట్ సైన్ స్టాక్ టచ్ చేసింది మినిమం షేర్ హోల్డింగ్ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో ఎంఎస్పి దాన్ని ట్వీట్ చేయడం ఒక పది సంవత్సరాల పాటు అదనంగా గడువు ఇవ్వడం ఎల్ఐసికి కలిసి వచ్చింది లేకుంటే ముందుగా వాటాలను వీళ్ళు అమ్ముకొని డైల్యూట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది దాన్ని మినహాయింపు లభించడంతో వన్ టైం ఎగ్జంప్షన్ లభించడం వల్ల ఎల్ఐసి ఇంకా కొద్దిగా లాభపడింది ఫెడ్ బ్యాంక్ ఫినాన్షియల్ డిజర్వ్ ఎ ప్లేస్ ఇన్ ద లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో సో ఇది ప్రో వాళ్ళకే అండ్ రైల్టెల్ ఇవాళ ఒక మూడు శాతం మీద లాపడి అరవై ఆరు కోట్ల రూపాయలుగా అరవై ఆరు కోట్ల రూపాయల ఆర్డర్ని గెలుచుకుంది ఎన్ఎఫ్ రైల్వే కన్స్ట్రక్షన్ నుంచి బిఎల్ మూడు వేల రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకున్న తరుణంలో స్టాక్లో ఇవాళ జమ చూశాం ఓవరాల్గా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్స్ని ఇప్పుడు క్యూమ్యులేటివ్ ఆర్డర్స్ బిఈఎల్ దగ్గర ఉన్నాయి వీటిని మెల్లగా వెళ్ళు డిస్బర్స్ చేయాల్సి ఉంది ఫార్మా స్టాక్స్ ర్యాలీ అప్ టు ఎయిట్ పర్సెంట్ టు ఫిఫ్టీ టు హై అమిడ్ రైజ్ ఇన్ ఫ్రెష్ కోవిడ్ కేసెస్ కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ దేశవ్యాప్తంగా మెల్లిమెల్లిగా పెరుగుతోంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కేరళ కర్ణాటక ఇక్కడ సో వీటి నేపథ్యంలో ఫార్మా అండ్ డయాగ్నాస్టిక్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా జంప్ అయితే చూసాం ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఏదైనా విజృంభిస్తే స్టాక్స్లో ఫార్మా స్టాక్స్కి డయాగ్నాస్టిక్ రిలేటెడ్ స్టాక్స్కి మెయిన్గా ఒక అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ జంప్ మనం చూసాం అయితే ఇవాళ ఆస్ట్రాజెనకా ఫార్మా పెరగడానికి వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్కి డ్రగ్కి ఆమోదం రావడం వాళ్ళు లాంచ్ చేయబో చేస్తూ ఉండడం వల్ల ఆస్ట్రాజెనకాలు అయితే జంప్ చూసాం జేబీకెం ఒకటి గ్లాండ్ ఫార్మా ఇవన్నీ ఫైవ్ నుంచి సెవెన్ పర్సెంట్ దాకా పెరిగాయి అండ్ మొయిల్ కూడా ఇవాళ ఒక ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది మొయిల్ షేర్స్ జంప్ ఫైవ్ పర్సెంట్ ఆన్ హయ్యెస్ట్ ఎవర్ మ్యాంగనీస్ ప్రొడక్షన్ వాల్యూమ్ హైయెస్ట్ ఎవర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రొడక్షన్ మెరుగ్గా చేసిన తరుణంలో మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ ఇవాళ ఒక ఫైవ్ దాకా పెరిగింది ఎల్ఐసి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎన్ఐఎఫ్ నుంచి నిధులు రావడంతో ఆరు వందల ఐదు కోట్ల రూపాయల మేర సో ది జిఎంఆర్కి కొద్దిగా అప్సైట్ చూసాం జొమాటో డినైజ్ షిప్ రాకెట్ అక్విజిషన్ రిపోర్ట్ జెఫ్రీస్ బుల్లిష్ అన్ స్టాక్ సో జెఫ్రీస్ ఇంకా బుల్లిష్గానే ఉంది అయితే ఇరవై రెండు బిలియన్ డాలర్తో షిప్ రాకెట్ అన్న కంపెనీని వీళ్ళని కొనుగోలు చేయబోతున్నారన్న ఒక వార్తల వచ్చిన తరుణంలో దాన్ని జొమాటో ఖండించింది ఐఎఫ్ఎల్ స్టాక్లో ఇవాళ ఒక మళ్ళీ జంప్ చూసాము పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక బ్లాక్ డీల్ జరిగింది స్టాక్లో వీగార్డ్ స్టాక్లో ఒక సిక్స్ పర్సెంట్ దాకా జంప్ చూసాము బ్లాక్ డీల్ వర్త్ సో కొద్దిగా బ్లాక్ డీల్ తర్వాత స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చినట్టుంది బట్ స్టిల్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ లాభాలతో టూ నైన్టీ త్రీ రూపీస్ దగ్గర స్టాక్ క్లోజ్ అయింది త్రీ సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఐపీఓ ఇక్కడ హైదరాబాద్ చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీలో సచిన్ టెండూల్కర్ ఐదు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు తొమ్మిది నెలల క్రితమే అయితే ఐపీఓకి వచ్చి మంచి గ్రే మార్కెట్లో ప్రీమియం పలుకుతున్న తరుణంలో ఆ డబ్బులు ఇరవై మూడు కోట్ల రూపాయలుగా పెరిగే అవకాశం ఉంది అంటే అతి కొద్ది కాలంలోనే తొమ్మిది నెలల కాలంలోనే దాదాపు ఐదు కోట్ల ఇన్వెస్ట్మెంట్ కాస్త ఇరవై మూడు కోట్ల రూపాయలకి పద్దెనిమిది కోట్ల రూపాయల లాభాలని ఆయన మూటగట్టుకుంటారు విత్ త్రీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ రిటర్న్ టాటా మోటార్స్ మూడు శాతం మేర పెరిగింది డివిఆర్ షేర్స్ని కన్వర్ట్ చేయబోతున్న తరుణంలో స్టాక్ ఇప్పటికే ఈ సంవత్సరంలో ఎనభై ఎనిమిది శాతం మేర పెరిగింది ఆల్కార్గో లాజిస్టిక్స్ ఒక పది శాతం మేర పెరిగింది ఎందుకంటే వాళ్ళు రికార్డ్ డేట్ని అనౌన్స్ చేసిన సంగతి మనకి తెలిసిందే రీస్ట్రక్చరింగ్ బిజినెస్ని కంపెనీ చేయబోతుంది ఇంత వాల్యూమ్తో సహా స్టాక్ వాళ్ళ మనం పెరగడం చూసాము ఇంకొకటి ఒక కార్పొరేట్ యాక్షన్ కూడా ఉంది దీనిలో యాజ్ పర్ ద అప్రూవ్డ్ స్వాప్ రేషియో

వన్ ఇస్ట్ వన్ షేర్స్ ఇందా డిమరిజెడ్ ఆల్ కార్గో ఈసీ అండ్ కంటిన్యూ టు హోల్డ్ డేర్ ఇన్ ద ఆల్ కార్గో లాజిస్టిక్స్ దానికి తోడు త్రీ ఇస్ట్ వన్ బోనస్ కూడా కంపెనీ ప్రకటించింది అరకాల్గో వీటన్నిటి నేపథ్యంలో స్టాక్లో ఇవాళ ఒక మేజర్ జంప్ చూసాం ఎల్ఐసి గురించి అలాగే మనం డిస్కస్ చేసాం సో ఇవి మేజర్ అప్డేట్స్ అండ్ మండే రోజు మనకి క్రిస్మస్ సందర్భంగా మార్కెట్స్ సెలవు తీసుకుంటున్నాయి సో ఒక లాంగ్ వీకెండ్ ఉంది థ్యాంక్ యూ సో మచ్